ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పయ్యావల కేసు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే దానికి బాధ్యత నువ్వు కాదా అని అడుగుతున్నా. ఇవాళ మీరు పర్యటనని ముందు వచ్చి రైతులకు భరోసా యాత్ర అంటున్నారు. ఒక్కసారి రాహుల్ గాంధీ ముద్దబ్బాయి కాబట్టి పదే పదే ఆయన గణాంకాలు చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్లలో భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో ముందున్నటువంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి మహారాష్ట్ర. ఆ రోజు పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో కొనసాగింది. ఇవాల్టికి మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం 8వ స్థానానికి తగ్గింది. ఒక సంవత్సర కాలంలో రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ లో తగ్గాయంటే అది మా నాయకుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి ఒక నమ్మకం భరోసా విశ్వాసంతో అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా పాపాలకు మా కన్నీళ్లకు కష్టాలకి బాధ్యులు కాంగ్రెస్ పార్టీను దాని అధినాయకుడిగా ఉన్నటువంటి సోనియా సోనియా వారసుడిగా ఉన్న నీవు అనేటువంటిది గుర్తు చేస్తున్నాం. ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోమని ఎంతో మంది మమ్మల్ని కోరారు. ఆ రోజున రోడ్డెక్కి ఉద్యమం చేసినటువంటి ప్రజా సంఘాలు మరి అనేక పార్టీల వాళ్ళు లేకపోతే నాయకులు మమ్మల్ని కోరారు. కానీ మా సంస్కారం అడ్డొచ్చింది, తెలుగు జాతి సంస్కారం అడ్డొచ్చింది. ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవంతో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటనని ఏ ఒక్కరు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకుండా తిరగనిచ్చాం. మీరు చేసినటువంటి పాపానికి, ఈ తెలుగు జాతికి మీరు చేసినటువంటి ద్రోహానికి మీ తల తెగ నరికినా కూడా అది నేరం కాదు, పాపం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అన్నదమ్ముల్లాగా కలుసున్నటువంటి ఒక రాష్ట్రాన్ని మీ అధికారం కోసం మీ స్వార్థం కోసం విభజించి ఈరోజు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ముందుకు వస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ మళ్ళీ పచ్చి అబద్ధాలతోటి మేమేదో స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి ఇచ్చాం, పోలవరాన్ని ఇచ్చాం, మోడీ గారు వెనక్కి తీసుకుంటుంటే చంద్రబాబు పోరాడకుండా ఉంటున్నాడు అనేటువంటిది. ఇవాళ మా సంస్కారంతో భాషను కూడా నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. రాహుల్ గాంధీ పట్ల మాకున్నటువంటి కోపాన్ని చూస్తూ ఉంటే ఇవాళ స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది చట్టంలో ఉందా లేదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా మాట్లాడేటువంటి ఒక అజ్ఞాని ఇవాళ రాహుల్ గాంధీ అని చెప్తున్నాం. స్పెషల్ స్టేటస్ ని మీరు చట్టంలో పెట్టలేదు, మరి ఏ రకంగా ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మోసం చేస్తున్నారు? పోలవరం గురించి మీరు పోరాడేదేంటి? ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందే ఎన్నికల ప్రకటన నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఢిల్లీలో కూర్చుని పోలవరానికి అవసరమయ్యేటువంటి 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. దానికి సహకరించినటువంటి బీజేపీను మోడీ అనేటువంటిది గుర్తు చేస్తున్నాం. ఇందులో మీ పాత్ర ఏ మాత్రం కూడా లేదు అన్నటువంటిది మీకు గుర్తు చేస్తున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు గారి నేతృత్వంలో కట్టి తీరుతాం. మీరు పొరపాటున కాలు పెడితే ఖచ్చితంగా అది అరిష్టంగానే మాకు భావిస్తామన్నటువంటిది గుర్తు చేస్తున్నాం. అడుగు పెట్టావు పెట్టావు, మా అమాయక అనంతపూర్ ప్రజలే కనిపించారా అని నేను అడుగుతున్నా. ఆ రఘువీరారెడ్డి మాటలు వింటే మీరు మోసపోవడం గ్యారంటీ అనేటువంటిది చెప్తున్నా. ఆయన గెలవడం కోసం మొన్నటిదాకా నియోజకవర్గాలు మారారు, ఇప్పుడు రాష్ట్రాలు కూడా మారే పరిస్థితుల్లో ఉన్నాడు పదవుల కోసం. రాహుల్ గాంధీ అడుగు పెట్టాడంటే అక్కడ పార్టీలు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టుగానే ఢిల్లీ పోయింది, రాజస్థాన్ పోయింది, ఇక అన్ని రాష్ట్రాలు పోయినట్టుగానే ఇక మిగిలింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. కనీసం మమ్మల్నైనా ప్రశాంతనీయకుండా ప్రశాంతంగా ఉండనీయకుండా ఉండేయడానికి ఇవాళ మీ పర్యటన చేసినట్టు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టినటువంటి రాహువుగానే మేము మిమ్మల్ని భావిస్తున్నాం. మీరు ఇటు రాకుండా ఉంటే మేము సంతోషంగా ఉంటామన్నటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక్కసారి ఇవాళ మీ పర్యటనలో మీరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక వెసులుబాటు లేకపోయినా, లోటు బడ్జెట్లో ఉన్న రైతులకు 150,000 నుంచి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి 150,000 నుంచి 5 లక్షలకు పెంచాం. ఈ దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పరిపాలిస్తున్నా ఆ రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు ఇస్తున్నారా అని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా. 5 లక్షలు పెంచినందుకు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చారా? రైతు రుణమాఫీని మీరు భారతదేశం మొత్తం మీద ఎంత లెక్క ఖర్చు పెట్టారో ఒక్క ఆంధ్రప్రదేశ్ బ్రేక్.